వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే విడుదల కాలేదు. కానీ అధికార ప్రతిపక్షాల విమర్శలతో రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో జరగనున్న ఎన్నికల కోసం అప్పుడే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది బీజేపీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుక్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రయాణికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆపి ఇవాళ చేతులుక్కుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించడము, మాకు స్వాగతం పలకడము నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ఈ అనూహ్య స్పందన చూసి ఇవాళ నరకాసురుడు లాంటి ఈ చంద్రశేఖరాసురుడినే ఈ చంద్రశేఖరాసురుడిని పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలనదని విషయము నిన్న మొన్న నేను పర్యటించిన సందర్భంలో ప్రజలకి వచ్చిన స్పందన తెలుస్తూ ఉన్నది. ఇలా ఆయనకు స్పందన తెలవాలంటే కనీసం ఇప్పటికైనా ఫామ్ హౌస్ నుంచి ప్రతి మంచి బడి బడి రావాలి. ఇలా ముఖ్యమంత్రి కనీసము ఆసుపత్రి పోతే ముఖ్యమంత్రి యొక్క యోగక్షేమం కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే కూడా ముందు చెప్పడు, ఢిల్లీ వేసాక ఏం జరిగిందో చెప్పడు, పోతారా పోడా చెప్పడు. అసలు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోతే ఏం చేస్తుండో ఫస్ట్ బహిర్గతం చేయాలి. ఏమైనా అధికారిక కార్యక్రమాలు చేస్తుండే, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే ఆయన ఏమన్నా. నేను ఫామ్ హౌస్లో ప్రగతి వల్ల ఉండడానికి కాదు నేను ముఖ్యమంత్రి చేసింది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది దేశవ్యాప్తంగా ముందస్తు షెడ్యూల్ ప్రకటించని కార్యక్రమం విషయంలో షెడ్యూల్ ప్రకటించని ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పండి చెప్పండి, ఈ 6 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడ పర్యటించాడు, ఏ దేశ నాయకుడితో ఈయన చూస్తే ఆ పోలే మన పాల గుర్తొస్తాను నాకు. ఆ పాల చదివేస్తాడు నాకు ఆ దేశం ఏ ఈ దేశ ప్రధాని ఆ దేశం మొత్తం నాకే దగ్గర అంటే నా చేతులు ముద్దు పెట్టాడు, నాకు చెప్పలకు ముద్దు పెట్టని చెప్తున్నాడు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంది? ఇప్పుడు ప్రగతి భవనంలో ఉండి ఆయన ఉద్ధరించింది ఏంది? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, షెడ్యూల్ ప్రకటించాలి, బడిగేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పటికీ నా ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యారు మరి, మరి మంత్రులకు ఇయ్యారు, ఎమ్మెల్యేలకు ఇయ్యారు, బిజీ అంటారు మరి. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ప్రజల్లోకి రాడు, సచివాలయానికి రాడు, పాలన విషయంలో కనీసం సమీక్ష చేయడు,